रालो यूट्यूब मित्रुलंदरिकी नमस्कारम। इक्कड जनगाम जिल्ला रघुनाथपल्ली मंडलंलो ओक रैतु वरि नाटु वेसे मिषन् नि तीसुकुन्नारु। आ सार ए विधंगा नाटु वेस्तुन्नारु, एन्नि संवत्सरालु अवुतुंदि कोनुक्कोनि अनि आ सार माटल्लो तेलुसुकुंदाम। నమస్కారం సార్। నమస్కారం। మీ పేరు? రంజిత్ రెడ్డి అండి। ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ రాలో మిషన్ తీసుకొని? ఇది 3 సంవత్సరాలు అండి। ఇప్పుడు మనకు మామూలుగా మిషన్ ద్వారా ఇక్కడ చూసుకుంటే సాల్ల గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది, పోసలు కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి। మరి కూలీలు వేసిన దానికంటే దీనికి తేడా ఏంటిది? అట్లా గ్యాప్ ఉండడం వల్ల, తక్కువ చిన్న ఉండడం వల్ల గ్యాప్ ఏంటిది? మనకు అడ్డం వచ్చేసి కొంచెం లెంత్ కర్రకు కర్రకేమో 3 ఇంచులు పడుతది, మన ఆ గ్యాప్ ఏమో ఒక 7 ఇంచుల వరకు ఆ గ్యాప్ ఉంటది। కర్రకు కర్రకు అనేది దగ్గర పెడతాం కాబట్టి మనకు ఆ గ్యాప్ ఉంటే గాలి అయినా ఏదైనా మనకు సూర్యరక్షణ కూడా బాగుంటదని। ఇప్పుడు మనము కూలీ లేసింది, మనము ఈ మెషిన్ తోనే వేసుకున్నదంటే ఒక గజంలా చూసుకుంటే మనకు ఇది గజంలా చూసుకుంటే దాదాపు మెషిన్ వేసింది ఒక 32 కర్రలు పడతాయి। 32 కర్రలు పడతాయి మనకు కూలీలతోనే వేసింది, కనీసం ఒక 15 16 కర్రల కంటే ఎక్కువ ఉండాయి। మళ్ళా వాళ్ళు పెట్టింది కూడా అది అది ఏమైతే అంటే నారు కొంచెం ముదిరినాక 30 రోజులకు పెడతారు కాబట్టి కొంచెం ఏపుగా పెరిగి చాలా కర్రలు లెక్క అవుపడతాయి, కానీ అది 2-3 కర్రలే ఉంటాయి। కానీ ఇది మన సెట్టింగ్ ఉంటుంది, మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు। 15 కర్రలు 25 కర్రలు కూడా పెట్టుకోవచ్చు, ఒక 4 కంచెలు 25 వరకు పెట్టుకోవచ్చు మనం। అంటే కూలర్ లేసిన దానికంటే మెషిన్ ద్వారా వేసుకుంటే మంచిగా అంటే పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి। ఓకే సార్, మరి ఇట్లా మనకు ఈ సాలలాగా ఉండడం వల్ల కలుపు తీయడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఏం లేదండి, ఇంకా మంచిగా మన మందు కొట్టినా కూడా కలుపు తీసినా కూడా సాలు ఉన్నాయి కాబట్టి మనకు తొక్కకుండా మనకు కొంచెం ఈజీగా ఉన్నది పని। మిషన్ ద్వారా వేసుకుంటే కూలర్లో వేసుకుంటే మామూలుగా కర్రకు ఏడ తెలుస్తుంది, కాలెత్తే అది అటే పోతుంది। ఇప్పుడు ఏమో సాల నడవచ్చు, పిండిదాలనికైనా మందు కొట్టడానికి పిండేసుకోవచ్చు। ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలర్లు దొరకక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, చివరికి మిషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా భయపడుతున్నారు, దేని వల్ల భయపడుతున్నారు రైతులు కొనడానికి? ఇప్పుడు మనము ఇంత ముందుకు హార్వెస్టర్ ఉండేనా పోసేవాళ్ళం, అప్పుడు వచ్చినప్పుడు దానికి కూడా మనం ఒడ్లు పోతున్నాయి అని దానికి దీనికి మనకు మిషనరీ అలవాటు అయిపోయినాం। ట్రాక్టర్ ఉన్నది, అప్పుడు అంత ముందుకు ఇంటికోట ఉన్నది, ఇప్పుడు ఉన్న మొత్తం అప్పట్లో ఇంటికోట ఉన్నదా, ఇప్పుడు ఇంటికోట అయింది దాని అదే లెక్క। ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతుందంటే మనకు నర్సరీ దగ్గర ప్రాబ్లం। ఇది ఏంటంటే నర్సరీ ఒకటి మంచిగా చూసుకుంటే 100% సక్సెస్ అవుతుంది, ఒకవేళ నర్సరీ మంచిగా పోసుకోపోయారనుకో 100% ఫెయిల్ అవుతుంది। ఏం లేదు, ఫెయిల్ అయ్యేదానికి ఏంటంటే మనము ఒక చిక్కటి భూమిలో పోసుకోవాలి, వండు పోసుకోవాలి ఫస్ట్ మనం, ఆ రాళ్ళు రాకుండా ఉంటే 100% సక్సెస్ అవుతుంది నాటు। అంటే ఇక మిషన్ నాటు ఫెయిల్ అవడానికి సక్సెస్ అవడానికి నారు దగ్గర జాగ్రత్త పడి ఉంటుంది? అవును, ఇప్పుడు మనము కూలీలో వేసేది 30 రోజులు నారు వేస్తాము, అది కొంచెం పెద్దగా పెరుగుతుంది। మనం మిషన్తో వేసేది ఏమైతుంది 15 రోజులకే వేస్తాం కాబట్టి నారు చిన్నగా ఉండి నాటు వేసినాక మనకేమనిపిస్తుంది అంటే చిన్నగా ఉండి మొత్తం మడికి అంటే ఏనట్టే అనిపిస్తుంది అన్నట్టు, అంటే మామూలుగా పలస పలస ఉన్నదంట అనిపిస్తుంది। కానీ ఒక 15 రోజుల నారు 4 రోజుల నారు కొంచెం మనం గమనించాలి ఫస్ట్, అది ఒక 15 రోజుల తర్వాత ఈ నాటేసిన మిషన్తో వేసింది మన కూలీలతో వేసింది వేరు వేరు ఉంటుంది, మన నాటేసిన మిషన్తో ఇంకా బాగా వస్తుంది అన్నట్టు। అప్పుడు ఒక 15 రోజుల తర్వాత మనకు ఏదైనా రిజల్ట్ బయటపడుతుంది। ఇప్పుడు ఏమున్నాయంటే పక్క పంటి రైతులు ఏమంతా మనసులో వేసింది అది చిక్కా పడుతుంది, ఇది వేసి కొంచెము రైతుని ఏమైందంటే భయపడిస్తారు ఫస్ట్ స్టార్టింగ్. మిషన్తో వేసేటప్పుడు ఏమైందంటే భయపడిస్తారు, గంత పలసగా ఎత్తాంది ఆ కర్రలు ఇవ్వబడతలేవు అని అంటారు, కానీ భయపడ్డించినోళ్ళే మాకు ఫస్ట్ స్టార్టింగ్ మేము వేసినాం, వేసినప్పుడు ఎట్లుండే అంటే మరీ ఘోరంగా ఉంటే ఇవాళ అంటే మేము కూడా కొంచెం నర్వస్ అయినాం। 15 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మా దగ్గరికి చెప్పారు మాదేస్తారా, కానీ మాకు కొంచెం 30 ఎకరాలు ఉండి వీలు కాక మేము ఎవరు తెస్తలేము, మాది వేసి పక్క పెట్టుకుంటాను వాళ్ళతోనైతే ఇప్పుడు టైంకి వస్తారా, మన టైంకు రాకపోయేది। ఇప్పుడు నేను నా ఇష్టం ఉన్నప్పుడు నేను వేసుకోబోతా, ఒక మాడ వేసుకోవాలంటే ఒక మాడ వేసుకుంటా, రోజు 2 మాలు వేసుకుంటా ఎకరానికి వచ్చేసి రోజు మంచిగా వేయాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వేయాలంటే కనీసం 3 నుంచి 4 ఎకరాలు వేయచ్చు మిషన్తో। ఇక కూలీలు అయితే ఎంతమంది పడతారు మనకు, నా దాదాపు 50 మంది పడతారు, వాళ్ళందరినీ ఎక్కడి నుంచి తెస్తాం, కొంచెం ప్రాబ్లం అవుతుందనే మేము మిషన్ తీసుకున్నాం, మిషన్ 100% సక్సెసే। ఇప్పుడు రాను ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు ఉన్నకి 3 ఎకరాలు ఉన్నకి ఖచ్చితంగా ఫ్యూచర్లో కంపల్సరీ, మన ట్రాక్టర్ ఉంటే ఇది ఉండవలసిందే, పొలం ఉంటే కంపల్సరీ నాటేసే మిషన్ కంపల్సరీ ఉండవలసిందే కంపల్సరీ। మామూలుగా కూలలో పోసుకునే నారు అయితే వాళ్ళ వీక్ తెగుతుంది కదా సార్, మరి మిషన్ కైతే నారు పోసుకుంటే తెగదా? మనకు మిషన్ నారు మన కూలలో పోసేది మనము తెంపుతారు అన్నట్టు, అది వచ్చేసి మనకు మనసులు వీకింది 1 ఇంచు కంటే ఎక్కువ రాదు మన మిషన్తోనైతే, మనకు
नार दादापु मूड इंचल वरकु उंटदी इदि मल्ल अट्ले पेडुतदि अप्पुडु मनकु मिशिन तोने वेसुकुंटे कोंचेम తొందరగా ఏనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లోపటికి కూర్చినా కూడా ఏం తెగదు ఇక ఏం తెగదు ఇది దాదాపు ఇది మెషిన్ నాటు ఒక దాదాపు ఇది 3 ఇంచుల వరకు ఉంటది ఈ నారు ఇప్పుడు మనసు లేసింది కొంచెం చిన్న ఉంటది పీకింది అంటే వాళ్ళ తెగుతది కాబట్టి చిన్న ఉంటది కొంచెం ఏనుకోవడానికి కష్టమైతది ఇది కొంచెం పెద్ద ఎన్ని రోల్ పడతది మామూలుగా కూల్వా లేసింది ఎన్ని రోల్ పడతది మెషిన్ ద్వారా నాటు వేసింది ఎన్ని రోల్ పడతది ఏనుకోవడానికి ఇది ఇప్పుడు మనసు లేచింది దాదాపు ఒక 10 15 రోజులు అవుతదండి ఇది ఒక వారం రోజులల్ల మొత్తం పచ్చబడుతది మెషిన్ ద్వారా వేసినైతే తొందరగా పచ్చబడుతది కూలర్ లేసినైతే కొంచెం లేట్ గా అవుతది అవునండి చాలా మందికి రైతులకు ఉండే అనుమానం ఏంటంటే వరాల దాకా వేస్తదా నాటు మెషిన్ మనము ఒక మల్లె చుట్టు ఈ మెషిన్ ఎంత పడతో అంత ఫస్ట్ వదులు పెట్టుకోవాలి గ్యాప్ చుట్టు लास्ट मड़ तरह लास्ट चुट मन वरस तिगते वरल दी दाका एम बोल कहीसम जान वेको मन वेसको वर में ओप अंत दिगड़े पोलाल दिगड़े वीट की थ्रोट्स उदावे मन वाट दिगड़ा फ्लोर्स अने दिगड़क मिशी आपुतदि मनसुलेसिंदी జిగ్బగ్ మొత్తం ఇట్లా మనకు నీడ అనేది ఉండదు కాబట్టి దానికి ఆరదు ఈ మెషిన్ తోనే చేసింది కాబట్టి ఆ గ్యాప్ ఈ గ్యాప్ ఉండి మనకు గాలి అనేది పోయి కొంచెం ఒక ఆరేసి ఆరిపోతుంది అంటే ఆ చాలలా ఉండడం వల్ల కొంచెం పొలం అనేది తొందరగా ఆరిపోతది లేట్ గా సర్వీసింగ్ రాలో కంపెనీ నుంచి సర్వీసింగ్ ఏ విధంగా ఉంటది సార్ బానే ఉందండి ఇప్పటివరకు అయితే ఏం రిపేర్ రాలేదు ఏమైనా చిన్న చిన్న వస్తే ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళే వచ్చి మనకు ఎన్ని రోజులు టైం పడుతది వాళ్ళు రావడానికి ఎన్ని రోజులు ఎక్కడది एमड़े रावाले नाटेपेटी मामूल होता आर गंट रूम गंटल वील का इतने रेप पोदन कंपलसरी अंतरो दादापुर कॉलेज कावुद्ध एनक पन आगे वाल फोन वाल उंटर कदा चाल मंद मेकानिक वाली मन को सर्वीसिंग सर्वीसिंग समय बा స్పేర్ పార్ట్లు అవన్నీ అవైలబుల్ ఉంటాయా కంపెనీలో ఆ బానే ఉన్నాయండి బైట్ నుంచి లేదు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఏమీ లేదండి వాళ్ళే తీసుకొస్తారు మనకి ఏది ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళే తీసుకొచ్చి మీరు ఫోన్ లేపితే వాళ్ళే తీసుకొనొస్తారు అవును ఇప్పుడు తీసుకుంటున్న రైతులకు మిషన్ తీసుకోవాలనుకుంటున్న రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు రానున్న కాలంలో కూలీలు దొరకలేరు కాబట్టి మనకు మిషన్ తీసుకుంటే 100% సక్సెసే మార్కెట్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కానీ వాళ్ళ సర్వీసింగ్ కొంచెం ఎలా ఉంటది అనేది తెలియదు కాబట్టి మనకు రాలే ఉన్నది కాబట్టి అందుబాటులో ఉన్నది కాబట్టి మనం రాలో తీసుకుంటే తెలిసిన కంపెనీ తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటది చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటది అవునండి సార్ ఓకే